దేశంలో ఎలక్షన్ హీట్ పెరిగిన వేళ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశానికి సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ వేదికగా సిడబ్ల్యూసీ భేటీ కానుంది. 2 రోజుల పాటు జరిగే వర్కింగ్ కమిటీ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది టీపీసీసీ. విజయ భేరి సభా వేదికపై నుంచి కాంగ్రెస్ 5 హామీలను ప్రకటించనున్నారు పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాక మండలి సిడబ్ల్యూసీ భేటీకి సర్వం సిద్ధమైంది. 16, 17వ తేదీల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఇందుకోసం కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా హైదరాబాద్కు కదలిరానుంది. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రాతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇతర సీనియర్లతో కలిపి 200 మందికి పైగా ప్రతినిధులు వర్కింగ్ కమిటీ సమావేశాలకు హాజరు కానున్నారు. తెలంగాణ వేదికగా జరుగుతున్న వర్కింగ్ కమిటీ సమావేశాలకు భారీ ఏర్పాట్లు చేసింది టీపీసీసీ. సమావేశాలకు వచ్చే సభ్యుల కోసం తాజ్ కృష్ణ, తాజ్ డెక్కన్, తాజ్ బంజారా, హయత్ ప్లేసుల్లో బస్సు ఏర్పాట్లు చేసింది. సిడబ్ల్యూసీ అతిథులకు తెలంగాణ వంటకాలతో కమ్మని విందు ఇవ్వనుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కెసి వేణుగోపాల్, జయరాం రమేష్ సహా పలువురు నేతలు ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్నారు. తుక్కుగూడ సభావేదికను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. శనివారం మధ్యాహ్నం తాజ్ కృష్ణాలో సిడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం కానుంది. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఇండియా కూటమి వ్యూహాలు, తెలంగాణ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలపై చర్చించనున్నారు వర్కింగ్ కమిటీ సభ్యులు. జమిలీ ఎన్నికలు వస్తే ఎలా వ్యవహరించాలనే అంశాలపై విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మోడీ గవర్నమెంట్ ఈస్ డిస్టర్బింగ్ ద పీపుల్ హియర్, కేసీఆర్ ఈస్ డిస్టర్బింగ్ ద పీపుల్, బోత్ సైడ్స్ పీపుల్ ఆర్ ఫీలింగ్ ద హీట్. దిస్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈస్ గోయింగ్ టు హావ్ ఎ డిస్కషన్ ఆన్ ఎలక్షన్స్ అండ్ ఎలక్షన్ ప్రిపరేషన్స్. 17వ తేదీన సిడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సిడబ్ల్యూసీ సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నేతలు, పార్లమెంటు సభ్యులు, ఆహ్వానితులు, ముఖ్య నేతలు ఇందులో పాల్గొంటారు. ఆదివారం సాయంత్రం భారీ బహిరంగ సభను తలపెట్టింది తెలంగాణ కాంగ్రెస్. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో విజయభేరి సభను నిర్వహించబోతోంది. ఈ సభావేదిక నుంచి కాంగ్రెస్ 5 గ్యారంటీలను ప్రకటించనున్నారు సోనియా గాంధీ. సంక్షేమ పథకాలు అమలు జరగడం లేదని గుర్తించిన శ్రీమతి సోనియా గాంధీ గారు మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ 3 రోజులు ఏఐసీసీ కార్యక్రమాలను తీసుకొని ప్రజలకు నమ్మకం, విశ్వాసం కల్పించి 6 గ్యారంటీలను ప్రకటించబోతున్నారు. ఆ గ్యారంటీలను 30 రోజుల్లో అమలు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీతో కీలకమైన ప్రకటనలు చేయించడం ద్వారా బలమైన సందేశాన్ని ప్రజల్లోకి పంపాలని భావిస్తోంది తెలంగాణ కాంగ్రెస్.